హాయ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ బై చంద్రశేఖర్ అనే ఈ నా యూట్యూబ్ ఛానల్లో గడిచిన నాలుగు వీడియోల్లో ఎల్సిఎం ఎల్సిఎం తాలూకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అలాగే దాని మీద వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ వాటిని ఎలా షార్ట్కట్లో డీల్ చేయాలి అనేదంతా డిస్కస్ చేసి ఉన్నాం ఇక మన ఈ ఫిఫ్త్ వీడియోలో గాసాబా హెచ్సిఎఫ్ అంటే ఏంటి దాని మీద ఇచ్చినటువంటి లెంతి క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేసి మన ఎగ్జామినేషన్లో సక్సెస్ పొందవచ్చును అనే దాని మీద ఫోకస్ పెడదాం ఓకేనా రడి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు గాసాబా మీద కొంత అవగాహన ఉంది గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం ఇచ్చినటువంటి సంఖ్యలని భాగించగలిగే అతి పెద్ద సంఖ్యని గాసాబా అంటారు ఈనాటి ఈ క్లాస్ని ఆర్ఎస్ అగర్ ఉన్నటువంటి క్వశ్చన్తో నేను ప్రారంభించబోతున్నాను మరి ఈ ప్రశ్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడిగి ఉన్నాడు అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై మూడు మరియు ముప్పై రెండు ముప్పై తొమ్మిదిల గాసాభా అని ఒక ఎగ్జామినేషన్ పేపర్లో అడిగితే ఇరవై తొమ్మిది ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై తొమ్మిది యొక్క గాసాబాలో అంకెల మొత్తం ఎంత డిజిటల్ సమ్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ ఎంత అని మరో ఎగ్జామినేషన్లో అడిగాడు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై తొమ్మిది యొక్క గాసాభాలో ఉన్న అంకెల యొక్క వర్గాల మొత్తం ఎంత అని మరో ప్రశ్నలు అడిగాడు సో వాడు అడిగినవైతే ఈ టూ నెంబర్సే కానీ వాడు తాల గా ఎంతని ఒకసారి ఆ గాసాభాలో ఉన్న అంకెల మొత్తం ఎంతని ఒకసారి ఆ గాసాభాలో ఉన్నటువంటి అంకెల వర్గాల మొత్తం ఎంతని మరోసారి అడిగాడు ఇటువంటి ప్రశ్నకి ఆన్సర్స్ మనం ఆప్షన్ నుంచి చేయలేము మరి ఎలా చేస్తాం కానీ మనం తక్కువ టైంలో చేయాలి ట్వంటీ సెకండ్స్లోనే ఆన్సర్ పూర్తి చేయాలి మరి దానికోసం ఏ ప్రాసెస్ వాడతాం ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ఈ ప్రశ్నకి ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన సొల్యూషన్ చూద్దాం ఈ సొల్యూషన్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో అయినా ఇట్లాగే ఉంటుంది మన స్టేట్ బుక్స్ అయినా ఇట్లాగే ఉంటుంది మీరు యూట్యూబ్ ఛానల్స్లో వెతికినా అక్కడ కూడా ఇట్లాగే ఉంటుంది సో మనం ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తే బాగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది ఒక్కసారి దీన్ని కూడా డిస్కషన్ చేసిన తర్వాత చూద్దాం చూడండి ఇచ్చిన టూ నెంబర్ స్థాలక గాసభ తెలియాలి అంటే అందులో ఉన్న పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి సో ఇద్దరులో పెద్ద నంబర్ త్రీ టూ త్రీ నైన్ దాన్ని టూ నైన్ టూ త్రీతో డివైడ్ చేస్తున్నాను ముప్పై రెండులో ఇరవై తొమ్మిది ఒకసారే పడుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై రెండులో ఒకసారే పడుతుంది కాబట్టి వన్ టైమ్స్ ఆర్ టూ నైన్ టూ త్రీ దీనిలోంచి ఇది తీసివేత చేస్తే మూడు వందల పదహారు వచ్చింది త్రీ వన్ సిక్స్ వచ్చింది ఇప్పుడు ఇక్కడున్నటువంటి నెంబర్ని ఇక్కడ తీసురావాలి ఎవరితో డివైడ్ చేస్తున్నామో వాళ్ళు ఇక్కడ తీసుకురావాలి ఇప్పుడు ఈ మూడు వందల పదహారుతో ఇరవై తొమ్మిది ఇరవై మూడుని భాగించాలి ఈ రెండు నెంబర్లు చూస్తూ ఉండండి ఇక్కడ త్రీ అని రాసి ఉంచండి త్రీ ఇక్కడ ట్వంటీ నైన్ ఉంది మూడో ఎక్కడ చూసినట్లయితే త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు కదా సో ఇక్కడ నైన్ వేసుకోండి త్రీ వన్ సిక్స్ నైన్తో మల్టిపుల్ చేస్తే టూ ఎయిట్ ఫోర్ ఫోర్ వచ్చింది చూసుకోండి టూ ఎయిట్ ఫోర్ ఫోర్ వచ్చింది చూసుకోండి ఇందులో సబ్ట్రాక్షన్ మళ్ళీ మనం చేసినట్లయితే సెవెంటీ నైన్ మిగిలింది సెవెంటీ నైన్ బ్యాలెన్స్ వచ్చింది ఇప్పుడు త్రీ వన్ సిక్స్ని ఇక్కడ తీసిరండి ఎలాగైతే టూ నైన్ టూ త్రీ ఇక్కడ తీసుకొచ్చారో త్రీ వన్ సిక్స్ని ఇక్కడ తీసిరండి ఇప్పుడు ఇక్కడ థర్టీ వన్ అని ఉంది చూడండి ఇక్కడ సెవెన్ అని చూడండి సెవెంత్ టేబుల్ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎక్కువైపోతుంది కాబట్టి సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సరిపోతుంది కాబట్టి ఫోర్ ఏసీ మల్టీప్లై చేయండి ఫోర్ ఏసీ మల్టీప్లై చేయండి త్రీ వన్ సిక్స్ వస్తుంది ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ జార్ ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ థర్టీ వన్ మొత్తం బ్యాలెన్స్ జీరో వచ్చింది చూసుకోండి సో ఆ రకంగా ఇచ్చిన టూ నెంబర్స్లో పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తూ మరలా ఈ నెంబర్ని తీసుకొచ్చి మళ్ళీ డివైడ్ చేస్తూ మరలా ఈ నెంబర్ తీసుకొచ్చి డివైడ్ చేస్తూ ఆ రకమైన సీరియల్ ప్రాసెస్లో మనం చేసినప్పుడు లాస్ట్లో జీరో వచ్చే ముందు ఏ నెంబర్ అయితే వస్తుందో అదే ఆ నెంబర్ తాలూకా గాసాబా హెచ్సిఎఫ్ అవుతుంది టూ నెంబర్స్ అయితే బాగానే ఉంది ఏదో బాధపడి చేస్తాం ఒక్కోసారి త్రీ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ త్రీ నెంబర్స్ అంటే చిన్న చిన్న టూ డిజిట్ నెంబర్ కట్టి త్రీ డిజిట్ నెంబర్లు ఇవ్వడు ఫోర్ డిజిట్ నెంబర్స్ ఇచ్చేస్తాడు ఎప్పుడో గడిచినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అలాంటి ఎగ్జామినేషన్స్లో టూ డిజిట్ టూ త్రీ డిజిట్ నెంబర్స్ తాలక హెచ్సిఎఫ్ ఎంత అడిగేవాడు ఇప్పుడు అట్లా కాదు ఫోర్ డిజిటెడ్ నెంబర్స్ ఇస్తాడు అవి టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఉంటుంటాయి అటువంటి వాటికి ట్వంటీ సెకండ్స్లోనే ఆన్సర్ చేయాలంటే ఇలాంటి మెథడ్ మనకి వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం వేరే స్టైల్లోకి వెళ్ళిపోతాం ఈ క్వశ్చన్ని షార్ట్ కట్లో ఆన్సర్ చేయడానికి ముందుగా ఒక చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకుందాం వాడు ఇచ్చిన నెంబర్స్ అన్నీ ఆర్డ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు అయితే వాటి హెచ్సిఎఫ్ ఆర్డ్ నెంబరే అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ వాడు ఇచ్చిన ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు ఉంటే వాటి తాలూకా హెచ్సిఎఫ్ మ్యాక్సిమం ఈవెన్ నెంబరే అయిపోతుంది ఈ ఒక్క చిన్న లాజిక్ గుర్తుపెట్టుకొని మనం దీన్ని ఆన్సర్ చేసేద్దాం క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ అబ్జర్వ్ చేయండి ఈ టూ నెంబర్స్ కూడా బేస్ సంఖ్యలు చివరిలో త్రీ నైన్ ఉన్నాయి కాబట్టి బేస్ సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్ అంటే మీ మిగతాకి హెచ్సిఎఫ్ డెఫినెట్గా ఒక ఆర్డ్ నెంబర్ అవుతుంది అంతే కదా మరి ఎలా చేద్దాం దాన్ని సాల్వ్ ఎలా చేద్దాం ఇచ్చిన టూ నెంబర్స్ని ఒకదానిలో ఒకటిని సప్రాక్ట్ చేయండి ఒకదానిలో ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ మీరు వాడొద్దు ఒకదానిలో ఒక దాన్ని సప్రాక్ట్ చేసేయండి నైన్లో త్రీ పోతే సిక్స్ త్రీలో టూ పోతే వన్ థర్టీ టూలో ట్వంటీ నైన్ పోతే త్రీ ఇది ఒక ఈవెన్ నెంబర్ అయిపోయింది సరి సంఖ్య అయిపోయింది వాళ్ళిద్దరిని భాగించే నెంబర్ బేస్ సంఖ్య ఉండాలి గాసావా బేస్ సంఖ్య ఉండాలి కానీ మనకి ఇక్కడ ఏం వచ్చింది సరి సంఖ్య వచ్చింది సో సరి సంఖ్య అవడానికి ఛాన్స్ లేదు అందుకని దీన్ని ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం టూతో చెక్ చేస్తున్నాను రెండు పదిహేనుల ముప్పై ఇంకా పదహారు ఉంది రెండు పదహారు ఓకేనా ఇప్పుడు మరలా టూతో డివైడ్ అవుతుంది చివరిలో ఎయిట్ ఉందంటే మరలా టూతో డివైడ్ అవుతుంది టూ సెవెన్ ఆర్ ఫోర్టీన్ టూ సెవెన్ ఆర్ ఫోర్టీన్ ఇంకా ఎయిటీన్ ఉంది బ్యాలెన్స్ ఫిఫ్టీన్లో ఫోర్టీన్ పోతే వన్ పక్కన ఎయిట్ ఉంది ఎయిటీన్ ఉంది టూ నైన్ జార్ ఎయిటీన్ సో ఇది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఇక ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు సో మనకి కావాల్సినటువంటి హెచ్సిఎఫ్ వాడిచ్చిన బేస్ సంఖ్యల్ని భాగించగలిగిన అతి పెద్ద సంఖ్య అదే గాసాభా హెచ్సిఎఫ్ సెవెంటీ నైన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనకి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉంటాయి ఫోర్ నెంబర్స్ ఉంటాయి అటువంటి అప్పుడు అందరికీ చేయాల్సిన అవసరం లేదు ఒక లాజిక్ ఏంటంటే ఒకవేళ త్రీ నెంబర్స్ వస్తే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్తో సాల్వ్ చేసేయండి దానికి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే వాళ్ళ అందరి తాలూకా గాసాభ ఇన్ కేస్ ఫోర్ నెంబర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్తో చేసేయండి సెకండ్ వదిలేయండి చిన్న లాజిక్ టైం సేవ్ అవుతుంది ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్తో చేసేయండి అప్పుడు కూడా మీకు ఒక ఆన్సర్ వస్తుంది అదే వాళ్ళ అందరి తాలూకా అయిపోతుంది ఈ రకమైన ప్రాసెస్ వాడితే టెన్ సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేసేయచ్చు ఇచ్చిన సంఖ్యలు బేస్ సంఖ్యలు కాబట్టి వాటి గాసాబా బేస్ సంఖ్య అయి ఉండాలి సో సెవెంటీ నైన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆర్ఎస్ అగర్వాలో ఉన్న క్వశ్చన్ బోర్డు మీద రాసని చూడండి పదమూడు అరవై ఐదు పదిహేను అరవై పదిహేడు యాభై ఐదు లా గాసాభా ఎంత ఇక్కడ మూడు నెంబర్లు ఇచ్చాడు వాటి గాసాభా కనిపెట్టమని చెప్తున్నాడు మూడు నాలుగు ఐదేసి నెంబర్లు కూడా ఇచ్చే ఛాన్స్ కోసం ఉంటుంది సీజిఎల్ లాంటి క్వశ్చన్ పేపర్లో అయితే ఐదేసి నెంబర్లు కూడా ఉంటుంటాయి అయితే వాడు ఎన్ని నెంబర్లు అనివ్వండి మనకు అనవసరం వాడి తలక గాసభ చేయాలంటే అందులో రెండు బేస్ సెంకిలు సెలెక్ట్ చేసుకుంటే మనం చాలు డెఫినెట్గా మీకు రెండు బేస్ సంఖ్యలు దొరుకుతాయి ఆ ప్రాబ్లం అయితే లేదు సో వాడిచ్చిన త్రీ నెంబర్స్లో రెండు బేస్ సంఖ్యలు ఎవరు అంటే చివరిలో ఐదు ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళతో మన ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు పదిహేడు వందల యాభై ఐదులోంచి ఈ పదమూడు వందల అరవై ఐదు నేను తీసివేస్తున్నాను చూడండి ఫైవ్లో ఫైవ్ పోతే జీరో అప్పు తెచ్చుకుందాం పదిహేనులో ఆరు పోతే తొమ్మిది ఇక ఇక్కడ పదహారు ఉంటుంది పదహారులో పదమూడు పోతే ఇంకా మూడు త్రీ నైన్ జీరో వచ్చేది వాడు ఇచ్చిన వాటిల్లో ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ బేస్ సంఖ్యలు ఉంటే ఒకటి ఉన్నా అంతకంటే ఎక్కువ బేస్ ఉన్న వాటి హెచ్సిఎఫ్ తప్పనిసరిగా ఒక బేస్ సంఖ్య అవుతుంది ఆర్డ్ నెంబర్ ఏ అవుతుంది కానీ మనకేం త్రీ నైన్ జీరో సంఖ్య వచ్చింది సో మనం ఏం చేయాలంటే బేస్ సంఖ్య సరి సంఖ్యల తాలూకు నిర్వచనం ప్రకారం రెండు చేత నిశ్చేషంగా భాగింపబడేవి సరి సంఖ్యలు రెండు చేత నిశ్చేషంగా భాగింపబడనివి బేస్ సంఖ్యలు అనే నిర్వచనం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వచ్చిన సరిసంఖ్యని రెండుతో స్ప్లిట్ చేద్దాం ఎందుకు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే చివరిలో జీరో ఉంది కదా మన ఫైవ్తో డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు వస్తుంది డెఫినెట్గా తప్పనిసరిగా వస్తుంది చివరిలో జీరో ఉంది కాబట్టి మీ ఫోకస్ ఫైవ్ మీదకి వెళ్తుంది సరి సంఖ్య బేస్ సంఖ్య ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ తాలూకా డెఫినేషన్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే రెండుతో మాత్రమే డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి మనం యూజ్ చేయాల్సింది ఫైవ్ కాదు రెండు క్లారిటీ ఇచ్చాను మీకోసం ఇప్పుడు నేను టూతో డివైడ్ చేస్తాను టూతో రెండు పంతొమ్మిదిల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది పోయితే ఒకటి పక్కన సున్నా పదిహేను ఇంకా రెండు ఐదుల పది ఎప్పుడైతే టూతో స్ప్లిట్ చేశారో వన్ నైన్ ఫైవ్ అనేటువంటి ఒక బేస్ సంఖ్య వచ్చింది వాడిచ్చిన సంఖ్యల్లో బేస్ సంఖ్యలు అనేవి ఉన్నాయి కాబట్టి మన హెచ్సిఎఫ్ బేస్ సంఖ్య అవ్వాలి మనకి చివరిలో వచ్చింది బేస్ సంఖ్య కాబట్టి మనకి కావలసిన హెచ్సిఎఫ్ గాసాభా వన్ నైన్ ఫైవ్ అవుతుంది సో స్టూడెంట్స్ ఈ రకమైనటువంటి లాజిక్ వాడినట్లయితే వాడు ఫోర్ ఇచ్చినా ఫైవ్ ఇచ్చినా రెండు బేస్ సంఖ్యలు పట్టుకొని మీరు ఈజీగా గాసాభా చేసేవచ్చు ఆర్ఎస్ అగర్వాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న చూడండి త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ 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 లా గాసాబా ఎంతని అడిగాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన రెండు సంఖ్యలు సరి సంఖ్యలు సరి సంఖ్యల తాలూకా గాసాబా సరి సంఖ్య అవుతుంది కరెక్టే కానీ వాటి గాసాబా కనిపెట్టాలంటే మాత్రం బేస్ సంఖ్యలకి ఏ విధమైనటువంటి ప్రాసెస్ వాడామో అదే ప్రాసెస్ వాడాలి మరి బేస్ సంఖ్యలకు చెప్పిన ప్రాసెస్ వాడాలంటే వాడిచ్చిన రెండు సంఖ్యలు బేస్ సంఖ్యలో ఉండాలి కానీ మన బ్యాడ్ లక్ వాడిచ్చిన రెండు సంఖ్యలు సరి సంఖ్యలు అయ్యాయి అందుకని మనం ఒక లాజిక్ వాడదాం వాడిచ్చిన వాటిని ముందు బేస్ సంఖ్యలుగా స్ప్లిట్ చేద్దాం బేస్ సంఖ్యలుగా స్ప్లిట్ చేయాలంటే సరి సంఖ్య బేస్ సంఖ్య నిర్వచన ప్రకారం మనం ఏం చేయాలి రెండుతో మాత్రమే చేయాలి అదే కదా చెప్పాం సో రెండుతో భాగిస్తాం చూడండి రెండు పదిహేడుల ముప్పై నాలుగు ఇంకా పదిహేను ఉంది బ్యాలెన్స్ రెండేళ్ళ పద్నాలుగు ఇంకా బ్యాలెన్స్ పదహారు చూడండి రెండు పదహారు అదే మాదిరిగా రెండు పదిహేడుల ముప్పై నాలుగు రెండు ఇరవై రెండుల నలభై నాలుగు అయినప్పటికీ మరలా మనకి సరి సంఖ్యలే దొరికాయి మనం ప్రాసెస్లో చేయాలి అంటే తప్పనిసరిగా అవి బేస్ సంఖ్యలు అవి ఉండాలి అవునా సో ఇప్పుడు ఏం చేద్దాం మరలా సరి సంఖ్యలు వచ్చాయి కాబట్టి మరోసారి టూతో మనం డివైడ్ చేద్దాం టూతో డివైడ్ చేద్దాం రెండు పదహారు పదిహేడు ఉంది ఇంకా పదిహేడులో పదహారు పోతే ఒకటి పక్కనేడు పదిహేడు మళ్ళీ రెండు పదహారు ఈ సార్ ఇంకా పద్దెనిమిది ఉంది రెండు తొమ్మిదిల పద్దెనిమిది వచ్చింది బేస్ సంకి వచ్చింది రెండెందుల పదహారు ఇంకా బ్యాలెన్స్ వన్ పక్కన టూ పన్నెండు అవుతుంది రెండు ఆరుల పన్నెండు రెండు ఒకట్ల రెండు మొత్తానికి మనం బేస్ సంఖ్య లాక్ వస్తాం ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన రెగ్యులర్ ప్రాసెస్ వాడేద్దాం ఎయిట్ ఎయిట్ నైన్లోంచి ఎయిట్ సిక్స్ వన్ సబ్ట్రాక్షన్ చేస్తే నైన్లో వన్ పోతే ఎయిట్ ఎయిటీ ఎయిట్లో ఎయిటీ సిక్స్ పోతే టూ సో వాడిచ్చినవి సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యలో తాలూకా హెచ్సిఎఫ్ సరి సంఖ్య అవ్వాలి కాబట్టి మనకొచ్చింది కూడా సరి సంఖ్య కాబట్టి వాటి తాలూకా హెచ్సిఎఫ్ ట్వంటీ ఎయిట్ అవుతుంది సో స్టూడెంట్స్ ఈ లాజిక్ని మనం ఉపయోగించుకున్నట్లయితే వాడిక్కడ త్రీ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ ఎన్ని ఇచ్చినా సరే అందులో టూ నెంబర్స్ని పట్టుకొని ఈజీగా వాటి తాలూకా హెచ్ఎఫ్ మనం కట్టవచ్చు సో స్టూడెంట్స్ పెద్ద పెద్ద సంకేతాలక గాసాబాని తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయొచ్చు మనం చూసాం ఇప్పుడు గాసాబా మరియు తాలూకా కాన్సెప్టబుల్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో కొన్ని చూద్దాం గాసాబాకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గాసాబాకి అత్యంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి సాపేక్ష ప్రధానులు అనే కాన్సెప్ట్ నుంచే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి సాపేక్ష ప్రధానులు కోప్రామ్స్ అంటారు ఇంగ్లీష్లో ప్రధాన సంఖ్యలు వేరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు వేరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కోప్రామ్స్ అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరించి నెక్స్ట్ క్వశ్చన్స్లో పోదాము ఎనిమిదిని భాగించే నెంబర్లు చూడండి ఎనిమిదిని భాగించే వాళ్ళు ఎవరెవరు ఎనిమిది భాగిస్తుంది ఎనిమిది ఒకటి ఎనిమిది నాలుగు భాగిస్తుంది రెండు భాగిస్తుంది ఒకటి భాగిస్తుంది పదిహేనుని భాగించే నెంబర్లు అబ్జర్వ్ చేయండి పదిహేనుని పదిహేను భాగిస్తుంది ఐదు మూళ్ళ ఐదు భాగిస్తుంది మూడు భాగిస్తుంది మూడు ఐదులో పదిహేను భాగిస్తుంది ఒకటి భాగిస్తుంది వీళ్ళిద్దరూ వాస్తవానికి ప్రధాన సంఖ్యలు కారు ఇద్దరు ప్రధాన సంఖ్యలు కారు అసలు కానీ వీళ్ళిద్దరినీ ఉమ్మడిగా భాగించగలిగే నెంబరు ఒక్కరు మాత్రమే ఉన్నారు ఎనిమిదిని భాగించాలి అలాగే పదిహేనుని భాగించాలి అలా ఇద్దరిని భాగించే నంబరు ఒక్కరు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎవరు వన్ వన్ అనేది ఎనిమిదిని భాగిస్తుంది పదిహేను భాగిస్తుంది ఇంకే నెంబర్లు ఇద్దరిని కలిపి భాగించదు ఎయిట్ని వేరేగా భావిస్తున్నాయి ఫిఫ్టీని వేరేగా భావిస్తున్నాయి కానీ ఇద్దరినీ కలిపి వన్ తప్ప ఎవరూ భాగించరు అలాంటి వాటినే కోప్రైమ్స్ అంటారు దీన్నే కొంతమంది ఏం చెప్తారంటే గాసాబా ఈజ్ ఈక్వల్ టు వన్ అయినటువంటి సంఖ్యలే కోప్రైమ్స్ సాపేక్ష ప్రధానంలో చెప్తారు సో అలాంటి కాన్సెప్ట్ ఉపయోగించి మనం గాసాబాతో రిలేటెడ్గా ఉన్న ప్రశ్నలు చేయబోతున్నాం సరే మాస్టారు సాపేక్ష ప్రధానలు అన్నారు దీన్ని ఇలా కాకుండా చాలా తక్కువ టైంలో గుర్తుపెట్టుకునే విధంగా ఏమైనా కులు ఇవ్వగలరా బ్రహ్మాండ ఎవరు సాపేక్ష ప్రధానులు అవుతారు ఏవైనా రెండు వరుస సంఖ్యలు ఏవైనా మీ ఇష్టం ఏవైనా రెండు వరుస సంఖ్యలు తీసుకోండి ఏవైనా రెండు వరుస సంఖ్యలు సాపేక్షపర్ధలు అవుతాయి అలాగే ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు మీకు ఇచ్చినటువంటి లిస్టులో రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఆ ప్రధాన సంఖ్యలు కూడా ఆటోమేటిక్గా సాపేక్ష ప్రధానలు అవుతాయి ఉదాహరణకి త్రీ అండ్ ఫైవ్ రెండు ప్రధాన సంఖ్యలే త్రీ అండ్ ఫైవ్ త్రీ కామా ఫైవ్ రెండు ప్రధాన సంఖ్యలే కాబట్టి అవి సాపేక్ష ప్రధానలు అవుతాయి ఎందుకంటే వాళ్ళిద్దరిని వన తప్ప మరెవరూ భాగించలేరు అలాగే రెండు వరుస సంఖ్యలు అని చెప్పాను ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళిద్దరూ ప్రధాన సంఖ్యలో కానప్పటికీ వాళ్ళిద్దరిని వన్న తప్ప ఇంకెవరూ భాగించలేరు ఇద్దరిని అందుకని అందుకనే అవి కూడా సాపేక్ష ప్రధానలు అవుతారు సో ఈ రకంగా రెండు వరుస సంఖ్యలు కానీ రెండు ప్రధాన సంఖ్యలు కానీ రెండు తెగని సంఖ్యలు కానీ ఒకరితో తప్ప ఎవరితోటి తగని సంఖ్యలు కానీ మనం తీసుకున్నట్లయితే ఇటువంటి వాళ్ళందరూ సాపేక్ష ప్రధానలు అవుతారు రెండు వరుస సంఖ్యలు ప్రధాన సంఖ్యలు రెండు తగని సంఖ్యలు అనే కాన్సెప్ట్తో ముందు ముందు మన ప్రశ్నల్ని చాలా తక్కువ టైంలో సాల్వ్ చేసేబోతున్నాం జతల సంఖ్య జత అంటే రెండు పేర్ నెంబర్ ఆఫ్ పేర్స్ పేర్లు రెండేసి ఉండాలి వాడు మనకి రెండు సంఖ్యల మొత్తము మరియు వాటి గాసాబా ఇచ్చి అటువంటి జతలు ఎన్ని ఉంటాయని అడుగుతాడు లేదు రెండు సంఖ్యల లబ్ధము మరియు గాసాబా ప్రొడక్ట్ అండ్ హెచ్ఎఫ్ ఇచ్చి అటువంటి పేర్స్ ఉన్నాయని అడుగుతాడు సమ్ అండ్ హెచ్ఎఫ్ ఇచ్చి పేర్స్ ఎన్ని ప్రొడక్ట్ అండ్ హెచ్ఎఫ్ ఇచ్చి పేర్స్ ఎన్ని అడుగుతాడు ఈ టాపిక్ అంతా కూడా సాపేక్ష ప్రధానంతో చేయాలి సరే సాపేక్ష ప్రధానం అంటే ఎవరు రెండు వరుస సంఖ్యలు రెండు ప్రధాన సంఖ్యలు రెండు తగని సంఖ్యలు ఈ లాజిక్ అంతా వాడి దీన్ని చేయబోతున్నాం క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి రెండు సంఖ్యల మొత్తం ఐదు వందల ఇరవై ఎనిమిది సమ్ ఆఫ్ టూ నెంబర్సీస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అండ్ దెర్ హెచ్సిఎఫ్ గాసాబా ముప్పై మూడు అటువంటి సంఖ్యల జతలు ఎన్నుంటాయి పేరుస్ ఎన్నుంటాయి సరే చూద్దాం ఇటువంటి మొత్తము గాసాబా ఎప్పుడు ఇచ్చినా మీరు ఇచ్చిన మొత్తాన్ని గాసాబాతో భాగించండి ఇచ్చిన మొత్తాన్ని గాసాబాతో భాగించండి నేను ఒరిజినల్ ప్రాసెస్ చెప్పట్లేదు ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది డైరెక్ట్గా తక్కువ టైంలో ఆన్సర్ ఏ విధంగా అయ్యాలో చెప్తున్నాను మొత్తాన్ని గాసాబాతో భాగించండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ని గాసాబా అయిన థర్టీ త్రీతో డివైడ్ చేయండి తెలిసిపోతుంది థర్టీ త్రీ ఉందంటే లెవెన్తో డివైడ్ అవుతాయి లెవెన్ త్రీ జార్ పదకొండు మూళ్ళ లెవెన్ ఫోర్ జార్ ఫార్టీ ఫోర్ యాభై రెండులో నలభై నాలుగు పోతే ఎనిమిది పక్కన కూడా మళ్ళీ ఎనిమిది ఎనభై ఎనిమిది పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది ఇప్పుడు త్రీ ఉంది క్యాన్సల్ చేస్తే మూడు పదహారుల నలభై ఎనిమిది సో మొత్తానికి మొత్తాన్ని గాసభాతో తగ్గొడితే మనకు వచ్చే నెంబర్ ఎంతండి పదహారు ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రశ్నలో ఉన్నటువంటి పదం ఏంటో చూడండి వరుడు చూడండి మొత్తం సమ్మన్నాడు ఈ మొత్తాన్ని గాసభాతో భాగించగా వచ్చిన ఈ రిజల్ట్ని రెండు సంఖ్యల మొత్తంగా రాయాలి అంటే ఈ పదహారుని రెండు సంఖ్యల తాలూకా సమ్మగా రాయాలి రెండు నెంబర్ స్థాలకు సమ్మగా రాయాలి రాష్ట్ర చూడండి పదహారుని వన్ ప్లస్ ఫిఫ్టీన్ మనం అంతా నేచురల్ నెంబర్ సహజ సంఖ్యలతో చేయాలి జీరో వాడకూడదు ఇక్కడ వన్ ప్లస్ ఫిఫ్టీన్ టూ ప్లస్ ఫోర్టీన్ త్రీ ప్లస్ థర్టీన్ ఇలా మనం ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో రెండు సంఖ్యలు యాడ్ చేస్తే సిక్స్టీన్ వచ్చే అన్ని పేర్స్ రసం ఈ పేర్స్లో మనకి సాపేక్ష ప్రధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి ఎవరు సాపేక్ష ప్రధానులు మనం చెప్పుకున్నాం రెండు తగని సంఖ్యలు రెండు వరుస సంఖ్యలు రెండు ప్రధాన సంఖ్యలు అటువంటి వాళ్ళు ఉంచి మిగతా వాళ్ళు కొట్టిపారేద్దాం వన్ కామా ఫిఫ్టీన్ అనేవి వన్తో తప్ప ఇంకెవరితోటి డివైడ్ అవ్వవు ఇది రైట్ టూ కామా ఫోర్టీన్ ఇద్దరు కూడా టూతో డివైడ్ అయిపోతారు ఇది టూతో డివైడ్ అవుతుంది ఇది టూతో డివైడ్ అవుతుంది మరి వన్తో తప్ప ఇంకెవరితో డివైడ్ అవ్వకూడదు అంటున్నాం అంటే వీళ్ళు కాదు త్రీ అండ్ థర్టీన్ త్రీ కామా థర్టీన్ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ సాపేక్షప్రదంలో అవుతాయని చెప్పుకొస్తున్నాం ఇది రైటే ఫోర్ కామా ట్వెల్వ్ ఫోర్ కామా ట్వెల్వ్ ఇద్దరు ఫోర్ తోటి టూ తోటి డివైడ్ అయిపోతున్నారు అలా డివైడ్ అయ్యే వాళ్ళు మనకు అవసరం లేదు ఫెయిల్ ఇది ఫైవ్ కామా లెవెన్ ఫైవ్ కామా లెవెన్ ఇద్దరు కూడా ప్రైమ్ నెంబర్స్ ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్స్ అయిపోతాయని చెప్పుకొస్తున్నాం ఇది మనకు కావాలి నెక్స్ట్ సిక్స్ కామా టెన్ ఇద్దరు కూడా టూతో డివైడ్ అవుతున్నారు టూతో డివైడ్ అవుతున్న వాళ్ళు మనకు అవసరం లేదు ఫెయిల్ సెవెన్ అండ్ నైన్ సెవెన్ కామా నైన్ ఇద్దరు వన్తో తప్ప ఇంకెవ్వరితోటి డివైడ్ అవ్వరు ఇది త్రీతో డివైడ్ అవుతుంది కానీ సెవెన్ అవ్వదు కదా సో సెవెన్ కామన్ అయిన ఇద్దరు వన్తో తప్పు ఇంకెవరితో డివైడ్ అవ్వరు సో ఇది కావాలి లాస్ట్లో ఎయిట్ అండ్ ఎయిట్ ఇద్దరు ఎయిట్తో డివైడ్ అవుతారు టూతో డివైడ్ అవుతారు ఫోర్తో డివైడ్ అవుతారు వీళ్ళు అవసరం లేదు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకి ఎన్ని పేర్స్ వచ్చాయని చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి సో కలిపితే యాడ్ చేస్తే ఫైవ్ ట్వంటీ ఎయిట్ వచ్చేటట్టు గాసాబా హెచ్ఎఫ్ థర్టీ త్రీ అయ్యేటట్టు నెంబర్ త్రీలో మనకి ఫోర్ పేర్స్ దొరుకుతాయి సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్ ఈ మాదిరిగా ఇటువంటి ప్రశ్నల్ని ఈజీగా సాల్వ్ చేయాలి మొత్తాన్ని గాసాబాతో ఎందుకు భాగించాలి అనేటువంటి మీ డౌట్కి చిన్న క్లారిటీ ఇస్తున్నాను గాసాబా ముప్పై మూడు అటువంటి టూ నెంబర్స్ ఉన్నాడంటే ఆ టూ నెంబర్స్ని థర్టీ త్రీ ఏ థర్టీ త్రీ బి అనుకోవాలి ఒక నెంబర్ థర్టీ త్రీ ఏ ఒక నెంబర్ థర్టీ త్రీ బి అనుకోవాలి ఆ టూ నెంబర్ స్థాలక మొత్తము ఐదు వందల ఇరవై ఎనిమిదికి సమానం ఈ టూ నెంబర్ స్థాలక మొత్తం ఇక ఇద్దరిలో కామన్గా ఏం తీయొచ్చు థర్టీ త్రీ కామన్ తీయొచ్చు థర్టీ త్రీ కామన్ తీస్తే ఇంకేం మిగిలిపోయింది ఏ ప్లస్ బి మిగిలింది ఇప్పుడు ఇంటూ థర్టీ త్రీ టెలితే ఏమవుతుంది బై థర్టీ త్రీ అవుతుంది అప్పుడు మిగిలింది ఏంటి మనకి ఏ ప్లస్ బి అంటే రెండు సంఖ్యల మొత్తం వచ్చింది అది ఐదు వందల ఇరవై ఎనిమిది బై ముప్పై మూడు అంటే మొత్తము బై గాసాబా అవుతుంది మొత్తము గాసాబా మొత్తము బై గాసాభా అదే కదా క్వశ్చన్లు ఇచ్చాడు మనకి మొత్తము బై గాసాబా అవుతుంది అలా వచ్చినటువంటి ఈ రిజల్ట్ని ఏ ప్లస్ బి రెండు సంఖ్యల తాలూకా మొత్తంగా అక్కడ ఎగ్జిబిట్ చేసాం ఇది ప్రొసీజర్ అయితే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి రెండు సంఖ్యల లబ్ధం ఇరవై ఇరవై ఎనిమిది టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఎయిట్ హెచ్సిఎఫ్ గాసాభా పదమూడు అయినా అటువంటి సంఖ్యల తాలూకా జతలన్నీ ఇప్పుడు వాడిచ్చింది మొత్తం కాదు లబ్ధం లబ్ధాన్ని రెండు మార్లు గాసాభాతో భాగించాలి మొత్తాన్నైతే ఒకసారి గాసాభాతో చాలు ఎందుకనేది ఇంతకుముందు మీకు క్లారిటీ ఇచ్చాను అదే లబ్ధాన్ని అయితే రెండు సార్లు గాసాబాతో భాగించాలి ఎందుకనేది క్వశ్చన్ అయిపోయిన తర్వాత క్లారిటీ ఇస్తున్నాను రెండు సార్లు గాసాబాతో భాగించాలి సరే టూ జీరో టూ ఎయిట్ అనే లబ్ధాన్ని గాసాబాతో టూ టైమ్స్ చేయాలి థర్టీన్ అండ్ థర్టీన్ టూ టైమ్స్ చేశాను సో థర్టీన్తో డివైడ్ చేస్తున్నాను చూడండి థర్టీన్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ పదమూడు ఒకట్ల పదమూడు ఇరవైలో పదమూడు పోతే ఏడు పక్కన రెండు డెబ్భై రెండు పదమూడు ఐదుల అరవై ఐదు ఈ డెబ్బై రెండులో డెబ్బై రెండు బ్యాలెన్స్ ఉందనను ఈ డెబ్బై రెండులో పదమూడు ఐదుల అరవై ఐదు పోతే ఇంకా ఏడు ఏడు పక్కన ఎనిమిది పెడితే సెవెంటీ ఎయిట్ ఉంది ఇంకా సెవెంటీ ఎయిట్ పదమూడు ఆరుల డెబ్బై ఎనిమిది సో టూ జీరో టూ ఎయిట్ని పదమూడుతో డివైడ్ చేస్తే వన్ ఫైవ్ సిక్స్ వచ్చింది ప్రస్తుతానికి మనకి ఇప్పుడు థర్టీన్తో డివైడ్ చేద్దాం చూడండి పదమూడు ఒకట్ల పదమూడు పదిహేనులో పదమూడు పోతే రెండు పక్కన ఆరు ఇరవై ఆరు అవుతుంది పదమూడు రెండులో ఇరవై ఆరు సో మనం చేసినటువంటి రిజల్ట్కి పన్నెండు అనేది వచ్చింది గతంలో ఇచ్చిన ప్రశ్న మొత్తం కాబట్టి ఆ వచ్చిన దాన్ని రెండు సంఖ్యల తాలూకా మొత్తం సమ్మకేంద రాసాం కానీ ఈ ప్రశ్న లబ్ధం లబ్ధం అంటే గుణించాలి కాబట్టి వచ్చిన ఈ రిజల్ట్ని రెండు సంఖ్యల్ని గుణించడం ద్వారా చూపించాలి సో ట్వెల్వ్ని ఎలా గుణిస్తారండి వన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ట్వెల్వ్ టూ ఇంటూ సిక్స్ ఈజ్ ట్వెల్వ్ త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ట్వెల్వ్ దాని తర్వాత మళ్ళీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ రాసిన అవసరం లేదు ఆల్రెడీ రాసాం కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళలో మనం అనుకున్న సాపేక్ష పదాలు దొరకాలి తెగని సంఖ్యలు వరుస సంఖ్యలు ప్రధాన సంఖ్యలు దొరకాలి చూద్దాం ఒకటి కామ పన్నెండు ఒకటితో తప్ప ఎవరితో తెగవు రెండు తగని సంఖ్యలు మనకు కావాలి రెండు కామా ఆరు అనేవి రెండుతో తెగిపోతాయి టూ వన్ సార్ టూ త్రీ సార్ ఇవి మనకి వెయి ఫెయిల్ ఇవి అవసరం లేదు ఇవి త్రీ కామా ఫోర్ రెండు వరుస సంఖ్యలు రెండు వరుస సంఖ్యలు అయితే మనకి సాపేక్ష పదాలు అవుతాయి కాబట్టి ఇది కావాలి సో లబ్ధం ప్రకారం చూసినట్లయితే మనకి వచ్చినటువంటి జతల సంఖ్య ఎంత అని చూసినట్లయితే జతల సంఖ్య ఎంత అని చూసినట్లయితే రెండు జతలు వచ్చాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ పేర్స్ విచ్ హ్యావ్ ద ప్రొడక్ట్ ఈజ్ టూ జీరో టూ ఎయిట్ అండ్ ద హెచ్ఫ్ ఈజ్ థర్టీన్ అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే రెండు జతలు టూ పేర్స్ అనేవి ఉన్నాయి చూడండి క్వశ్చన్లో మనకి లబ్ధం ఇచ్చాడు అలాగే గాసభ పదమూడు ఇచ్చాడు గాసా పదమూడు ఇచ్చాడంటే ఆ టూ నెంబర్స్ ఎవరో కాదు ఒకరు థర్టీన్ ఏ మరొకరు థర్టీన్ బి ఇప్పుడు వాళ్ళిద్దరు తాలూకా లబ్ధం అన్నాడు లబ్ధం అంటే ఇద్దరిని గుణించాలా థర్టీన్ ఏ ఇంటూ థర్టీన్ బి లబ్ధం గుణించాలా అది ఆల్రెడీ ఇచ్చేసాడు టూ జీరో టూ ఎయిట్ ఇచ్చాడు ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటేనే థర్టీన్ కామన్ తీస్తాం ఇంటూ డివైడెడ్ బై ఉంటే అలా కామన్ తీయడం కుదదు సో ఇప్పుడు ఏ ఇంటూ బీఈ్ ఈక్వల్ ఏ ఇంటూ బీఈ్ ఈక్వల్ ఈ థర్టీన్ నటు పంపిస్తే బై థర్టీన్ అలాగే ఈ థర్టీన్ నటు పంపిస్తే బై థర్టీన్ సో ఈ థర్టీన్ థర్టీన్ అంటే పంపిస్తే బైలో థర్టీన్ థర్టీన్ వస్తాయి ఇక మిగిలిపోయింది ఏ ఇంటూ బి టూ జీరో టూ ఎయిట్ అంటే మన కుసుంలో ఇచ్చినటువంటి లబ్ధం ఇక థర్టీన్ థర్టీన్ అంటే గాసాబా గాసాబా అందుకే నేను చెప్తున్నాను మీకు సంఖ్యలో మొత్తం ఇచ్చినట్లయితే నేను క్లారిఫికేషన్ ఇచ్చినట్లు మీరు మొత్తాన్ని ఒకసారి మాత్రమే గాసాబాతో భాగించండి మీకు సంఖ్యలో లబ్ధం ఇచ్చినట్లయితే అప్పుడు లబ్ధాన్ని రెండుసార్లు గాసాబా గాసాబాతో భాగించండి అప్పుడు ఏ ఇంటూ బి అని దొరికింది ఇంటూ అన్నాం అందుకే లాస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ని ఇంటూ కింద చూసాం అదే ప్రీవియస్ ప్లేస్లో ప్లస్ అని రాసాం అందుకే అక్కడ వచ్చిన నెంబర్ని ప్లస్ కింద రాసుకొని అందులో ఏవి సాపేక్ష ప్రధానం ఉన్నాయో చెక్ చేస్తాం సో ఈ తరహాలో సాపేక్ష ప్రధానంలో అనేటువంటి కాన్సెప్ట్ వాడి ఎన్ని జతలు ఉంటాయి అనేదాన్ని మనం ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు కొంచెం లాజిక్తో అడిగినటువంటి ప్రశ్న బోర్డు మీద ఎగ్జిబిటో ఉండే ఈ క్వశ్చన్లో రెండు సంఖ్యలు మొత్తం ఇవ్వలేదు రెండు సంఖ్యలు లబ్ధం ఇవ్వలేదు కేవలం ఫార్టీకి హండ్రెడ్కి మధ్యలో ఉంటూ గాసాబా పదిహేనుగా కలిగిన సంఖ్యల జతలన్ని జత అంటే రెండు పేరు సెన్ని అడిగాడు ఫార్టీకి హండ్రెడ్కి మధ్యలో ఉండాలి గాసాబా పదిహేను అయ్యి ఉండాలి అవి జతలు ఎన్ని ఉన్నాయని అడిగాడు అసలు ఫార్టీకి హండ్రెడ్కి మధ్యలో గాసాబా పదిహేనుగా ఉన్నటువంటి నెంబర్లు అంటే పదిహేనుతో భాగించే నెంబర్లు ఎవరు ఉన్నారో చూద్దాం పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై పదిహేను ఐదుల డెబ్బై ఐదు పదిహేను ఆరుల తొంభై పదిహేను ఏళ్ళ నూట ఐదు ఎక్కువైపోద్ది సో నలభైకి వందకి మధ్యలో గాసాబా పదిహేను అంటే పదిహేనుతో భాగించగలిగే నెంబర్లు ఎవరున్నారంటే నలుగురు అయితే ఇందులో మనకి కావాలి జతలు ఏ రెండు ఏ రెండు మనం చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అలాంటి జతలు తయారవుతాయి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు డైరెక్ట్గా నలభై ఐదు అరవై నలభై ఐదు డెబ్బై ఐదు ఇలా మీరు చెకింగ్ చేసుకుంటూ వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్పిన లాజిక్ వాడియండి గాసాబా అంత ఇచ్చాడు పదిహేను అందరినీ పదిహేనుతో తగ్గొట్టండి పదిహేను మూళ్ళు పదిహేను నాలుగు పదిహేను ఐదులు పదిహేను ఆరులు వీటితో చెక్ చేస్తే మీకు కష్టం కానీ వీటితో చెక్ చేస్తే చాలా ఈజీ వీళ్ళలో మనకు కావలసిన జతల సంఖ్యలు ఎన్ని అనేది కావాలి నేనేమన్నాను ఈ ప్రశ్నలు సాపేక్ష ప్రధానులు అన్నాను సాపేక్ష ప్రధానులు ఎవరవుతారు రెండు వరస్ సంఖ్యలు రెండు ప్రధాన సంఖ్యలు రెండు తగిన సంఖ్యలు అలాంటి వాళ్ళు వెతికి పట్టుకోవాలి ఫస్ట్ త్రీతో స్టార్ట్ చేస్తాం మూడు నాలుగు రెండు వరుస సంఖ్యలు సాపేక్ష ప్రధానలు అవుతాయి సో మూడు నాలుగు అనే పేరు సక్సెస్ అయింది మూడు ఐదు మూడు కామ ఐదులు రెండు ప్రధాన సంఖ్యలు సక్సెస్ అయింది రెండు ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధానలు అవుతాయి మూడు ఆరు మూడు కామ ఆరు ఇద్దరు మూడుతో తిరుగుతున్నారు వీళ్ళు సాపేక్ష ప్రధానలు కారు ఇది ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది చూసుకోండి ఇప్పుడు నేను నాలుగుతో ట్రై చేస్తాను నాలుగుతో వెనక్ ముందుకు వెళ్ళాలి మరి వెనక్కి రాకూడదు నాలుగు కామ ఐదు రెండు వరుస సంఖ్యలు రెండు వరుస సంఖ్యలు సాపేక్ష ప్రధానాలు అవుతాయి నాలుగు ఆరు నాలుగు కామా ఇద్దరు రెండుతో తిరుగుతారు వీళ్ళు కాదు ఫెయిల్ అయిపోయింది నాలుగుతో ముందుకు వెళ్ళిపోయాము ఇక ఐదుతో ముందుకు వెళ్ళాలి ఐదు ఆరు ఫైవ్ కామా సిక్స్ రెండు వరుస సంఖ్యలు రెండు వరుస సంఖ్యలు ఎప్పుడు సాపేక్ష ప్రదాలు అవుతాయి సో అన్నీ మనం చెక్ చేస్తాం కాబట్టి ఈ చెక్ చేసిన తర్వాత సాపేక్ష ప్రదాల్లో నాలుగు సెట్లే మనకి సక్సెస్ అయ్యాయి కాబట్టి అటువంటి జతల సంఖ్య నెంబర్ ఆఫ్ పేర్స్ మనకి ఫోర్ అనేది రైట్ ఆన్సర్గా తేలింది సో ఇక్కడ ఫార్టీ అండ్ హండ్రెడ్ ఇచ్చాను లక్కీగా మీకు నాలుగు నెంబర్లు వచ్చాయి మీరు వెళ్ళబోతున్న ఎగ్జామినేషన్స్లో ఫోర్ హాఫ్ ఫార్టీకి మరియు వన్ ఫిఫ్టీకి మధ్యలో అడగచ్చు కాస్త ఎక్కువ నెంబర్లు వస్తాయి ఆ ఎక్కువ నెంబర్లు మీరు ఇలా ఒరిజినల్ నెంబర్లు పట్టుకొని మీరు చెక్ చేయడం బాగా కష్టపోతుంది అటువంటి టైంలో ఇలాంటి నెంబర్లు వేసుకుంటే ఈ నెంబర్తో ముందుకు పోతూ ఎన్ని జతలు ఉన్నాయనేది చెక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో ఇలాంటి విధానం సాపేక్ష ప్రధాని అనే కాన్సెప్ట్తో తొందర తొందరగా ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధానాన్ని వాడి ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు మీరు మీరు సాల్వ్ చేయండి సాల్వ్ చేసి ఈజీగా ఆ ఎగ్జామినేషన్లో సక్సెస్ పొందండి ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని ఎగ్జామినేషన్లో అడుగుతున్న ప్రశ్నలను బేస్ చేసుకొని మీకు తరఫీది ఇవ్వడం ద్వారా సక్సెస్ పొందడానికి మా వంతుగా చేసే ఈ సహకారమే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్న వీడియోస్ ఓకే స్టూడెంట్స్ ఈరోజు క్లాసులో కొత్త విషయాలు తెలుసుకున్నాం క్వశ్చన్స్ని తొందరగా సాల్వ్ చేసే విధానాన్ని నేర్చుకున్నాం అని మీకు ఏమాత్రం అనిపించినా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు క్లాస్ మీద డిపెండ్ అయినటువంటి క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను సో అక్కడ మీరు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి మరలా మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం